హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాల్ మన టేస్టీ రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్పెషల్ పన్నీర్ లబాబ్దార్ కర్రీ అండి ఎంత పెద్ద వంట అయినా కూడా చిన్న చిన్న చిటుకులతో చెయ్యాలి కానీ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లతో పెద్ద పెద్ద షెఫ్లు కూడా సమానం కాదు కదండి ఆ రుచి అమ్మ చేతిలోనే ఉంటుంది ఇవాళ ఈ కర్రీని సులభమైన చిట్కాలతోటి ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను ముందుగా వెడల్పాటి బాండీని పెట్టుకోండి బాండీలోకి ఒక రెండు స్పూన్ల నూనెని వేడిగా అయ్యాక ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక రెండు లవంగాలని వేసుకుందాము అలాగే ఒక నాలుగంటే నాలుగు మిరియాలను కూడా వేసుకుందామండి అలాగే రెండు యాలకల్ని వేసుకుందాము ఏదైనా ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదులో వేస్తేనే దాని రుచి అనేది బాగుంటుంది దాని తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకొని వాటి మీద ఉన్న పొట్టుని తీసేసి ఇలాగా సన్నగా పొడుగ్గా తరుక్కోండి కొంచెం లావుగా ఉన్న ముక్కలైనా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ మనం దీని మొత్తాన్ని కూడా మిక్సీలోకి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇలాగా ఉల్లిపాయలు జస్ట్ లైట్గా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక చిన్న ముక్క అల్లం మరీ పెద్దది కూడా అవసరం లేదు మీడియం లో ఉన్న ఒక నాలుగు టమోటాలను తీసుకుందాము మరి పండినవి కాదండి అలానే పచ్చివి కూడా కాదు దూర కాయల్ని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూను పసుపు అర స్పూను ఉప్పుని వేసుకుందాము అలాగే ఒక అర స్పూను కారాన్ని రెండు ఎండుమిరపకాయల్ని వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి మనం ఎన్నైతే ఉల్లిపాయలని తీసుకున్నామో ఎన్నైతే టమోటాలను తీసుకున్నాము దానికి డబల్ సైజు జీడిపప్పుల్ని వేసుకోవాలి అంటే మనం రెండు ఉల్లిపాయలు నాలుగు టమోటాలని తీసుకున్నాము అంటే ఆరు మోతాదు తీసుకున్నట్టు దానికి ఇక్కడ నేను పన్నెండు జీడిపప్పుల్ని తీసుకొని కూరలోకి ఒక గ్లాసు దాకా నీళ్లను కూడా వేసానండి నీళ్లు వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది మీరు ఖచ్చితంగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి మనం ఇదంతా కూడా మగ్గేలాగా చూసుకోవాలి అంటే వాటర్ అంతా కూడా ఇంకిపోయి నూనె అంతా కూడా బయటకు వచ్చేలాగా చూసుకోవాలి ఇలాగా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక పావు స్పూను జీలకర్రని వేసుకుందాము ఇప్పుడు కూడా బిర్యానీ ఆకుని అలాగే జీలకర్ర ఇలాంటి గ్రేవీస్ ప్రిపేర్ చేసేటప్పుడు చివరిగా యాడ్ చేయాలి మనకి ఆ వేడికే అదంతా కూడా మగ్గిపోతుంది ఇదంతా కూడా పూర్తిగా చల్లార పెట్టుకున్నాక మనం దీన్ని మిక్సీలోకి వేసుకొని ఎక్కడా కూడా అసలుకి తొనకలు కానీ ఏదీ లేకుండా మెత్తటి ప్యూరీలాగా తయారు చేసుకోవాలి అప్పుడే మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుందండి చూడండి అసలుకి మనకి ఎంత పర్ఫెక్ట్ గ్రేవీ కలర్ వచ్చిందో అసలుకి మనం పసుపు ఉప్పు కారం వేసాం కాబట్టి మనకి న్యాచురల్గా అవే ఫుడ్ కలర్స్ లాగా యూజ్ అవుతాయండి మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు అదే రెస్టారెంట్లో అయితే ఫుడ్ కలర్స్ని యాడ్ చేస్తారు ఈ గ్రేవీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు లబాబ్దార్ కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా పొరలు పొరలుగా తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే క్యాప్సికం ముక్కల్ని కూడా ఇలాగా కొంచెం పెద్ద ముక్కల్నే కట్ చేసి దీంట్లోకే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను ఒక నాలుగు వందల గ్రాముల పన్నీర్ ని తీసుకున్నానండి ఈ పన్నీర్ మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకున్నాను ఎప్పుడైనా కాని గుర్తుపెట్టుకోండి పన్నీర్ని యూజ్ చేసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఒకసారి వేడి నీళ్ళల్లో కడిగి తర్వాత మనం కట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూను ఉప్పు అలాగే పావు స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక పావు స్పూను గరం మసాలాని కూడా వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ల నూనెని కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా పన్నీర్ ముక్కలకి ఉల్లిపాయ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాండిని పెట్టుకొని నేను ఇంకొక రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశానండి కింద అతుక్కోకుండా ఉండటానికి నూనె వేడిగా అయ్యాక ముందుగా మనం తీసుకున్న ఈ ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీర్ ముక్కలు చిదిరిపోకుండా ఇలాగా టాస్ చేసుకుంటూ ఉండాలండి ఉల్లిపాయ పన్నీరు అన్నీ కూడా దోరగా వేగేలాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఓ పక్కన పెట్టుకుందాం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా దోరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద వెడల్పాటి బాండిని పెట్టుకుందాము దీంట్లోకి రెండు స్పూన్ల వెన్నపూసని వేసుకుందాము అలాగే ఒక చిన్న ఒక మూడు రెమ్మల వెల్లుల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వెల్లుల్లిపాయని వెన్నపూసలోకి యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా లైట్ గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని అలాగే సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయల్ని వేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులకి తిప్పుకుంటూ రెండు నిమిషాల పాటు వేగేలాగా వేయించుకుందాము ఇప్పుడు దీంట్లోకి బాగా పండిన ఒక టమోటాని తీసుకొని దాన్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము టమోటా ఉల్లిపాయ రెండు కూడా సాఫ్ట్ గా అయ్యేదాకా మక్కనిద్దాము ఇప్పుడు దీంట్లోకి ఇంకొక పావు స్పూను ఉప్పుని ఇంకొక పావు స్పూను కారాన్ని యాడ్ చేసుకుందాము మనం అన్ని చోట్ల ఉప్పు కారాలని వేసుకుంటున్నాం కాబట్టి బ్యాలెన్స్డ్గా మనం ఉప్పు కారాలని వేసుకుంటూ రావాలండి ఎక్కువ వేయద్దు అలాగే ఇంకొక చిటికడు పసుపుని కూడా వేద్దాము నేను అన్ని చోట్ల పసుపుని ఎందుకు వేస్తున్నానంటే మనకి కర్రీ కలర్ని మంచిగా దాన్ని హైలైట్ చేస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనకి ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయింది కదండి దీంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా చక్కగా యాడ్ చేసుకుంది అలాగే అవసరమైన మేరకు మనం దీంట్లోకి వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటూ కర్రీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుందామండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా కలుపుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి ఒక పావు స్పూను గరం మసాలా అని వేసుకుందాము అలాగే ఒక పావు స్పూను ధనియాల పొడిని అలాగే ఒక పావు స్పూను కిచెన్ మసాలా పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి కిచెన్ కింగ్ మసాలా పౌడర్ అని దొరుకుతుంది అది ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబిలిటీలో ఉంటుంది చివరిగా మీరు చేసే కర్రీస్లోకి దాన్ని కనుక యాడ్ చేస్తే దాని రుచి అనేది అద్భుతంగా మారిపోతుందండి ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గ పెడదాము చూడండి పైకంతా కూడా మనకి బటర్ చక్కగా తేలింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి వాటన్నిటినీ కూడా యాడ్ చేసుకుందాం అంతే అండి ఇంకొకసారి కర్రీలోకి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ లబాబ్దార్ కర్రీ మనకి తయారైపోయినట్టేనండి ఈ ముక్కల్లో కూడా ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఈ కర్రీని మగ్గ పెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి చివరిగా సవర్ట్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉంటుందండి కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ ముందు రోజు మనం కొన్ని ప్రిపేర్ చేసుకుంటే అంటే గ్రేవీ ప్రిపరేషన్ కనుక నెక్స్ట్ డే ఎవరైనా గెస్ట్లు వస్తారు అనుకుంటే ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ అండి ఈ కర్రీని తయారు చేసుకోవటం మీరు ఏ రెస్టారెంట్లో పెద్ద షెఫ్గా పనిచేస్తున్నారా అని అడిగి మరీ నేర్చుకుంటారు మిమ్మల్ని అంత రుచిగా వస్తుంది నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే చివరిగా ఒక పావు స్పూన్ కసూరి మేతిని చక్కగా క్రష్ చేసి నలుపుతూ వేయండి అలాగే ఒక రెండు చిటికెళ్ళ నుంచి మూడు చిటికెళ్ళ పంచదారని కూడా యాడ్ చేయండి మీకు విషయం చెప్పనండి నాకు ఈ రెసిపీ చేసేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ దొరకలేదండి అందుకని చెప్పని నేను ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయలేదు మీకు కనుక ఫ్రెష్ క్రీమ్ దొరికితే దాన్ని కూడా యాడ్ చేసుకోండి చివరిగా సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఫ్రెష్గా కట్ చేసిన ఒక రెండు రెమ్మల కొత్తిమీర ఆకుని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాక స్టవ్ ఆపే ముందు ఇంకొక రెండు స్పూన్ల వెన్నపూసను వేసి ఆపేసేయండి ఇలాగ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయండి తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వౌట్ చేసుకొని చపాతీలోకి ఈ కర్రీని పెట్టుకొని తినండి పన్నీర్ ముక్క ఒకసారి అలాగే క్యాప్సికమ్ ముక్క ఇంకొకసారి తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది నా వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్